హాయ్ ఫ్రెండ్స్, నా నేమ్ ఇస్ వైటమ్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 3 ఏప్రిల్ 2022, 3 ఏప్రిల్ 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన టీమ్ మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదండి మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటు కోళ్ళకు సంబంధించిన వీడియోలు, అలాగే కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, కోళ్ళ యొక్క కలర్ ఐడెంటిఫికేషన్, ఇలా ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇక వీడియోలోకి పోయే ముందు నేను ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం ఆడే దెబ్బలాట అనేది రంగు ఎంచుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అది అంత ఇంపార్టెంట్ కాబట్టి. మనం ఆడే దెబ్బలాట అనేది మ్యాక్సిమం రంగు ఎంచుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది. కనుక చూసి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని మన కోడి ఏ రంగు, ఎదుటి కోడి ఏ రంగు, ఈ రెండు విషయాలు తెలుసుకుని దెబ్బలాట ఆడుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, ఇక టాపిక్లకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు. 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి కాకులు లేదా కోడి కాకిడాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే పరిస్థితుల్లో కోడి కాకులను కానీ లేదా కోడి కాకిడాగలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తరువాత కోడి కాకులు కోడి కాకిడాగల తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. ఇవి చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికి బోర నెమళ్ళు, అలాగే ఎర్ర పొలాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుకు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను లేదా కోడి కాకిడాగలను, కోడి కాకులు కోడి కాకిడాగలు ఎలా ఉండాలంటే మన కాకిడాగలు ఉంటాయి కదా, కాకిడాగలకు బాగా బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తెలుపు అనేది ఉండాలి. అలా తెలుపు ఉంటేనే మనం ముసుగు పెట్టుకోవాలి. బాగా ఎరుపు పుంచిన కాకిడాగలు అయి ఉండాలి, ప్లస్ వాటికి తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. కుసి తెలుపు లేదా బొంగ తెలుపు అంటారు, అలాంటివి ఉన్న వాటిని కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్రాస్ నెమళ్ళు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర నెమళ్ళు కూడా ఎలా ఉండాలంటే మనం ముసుగు పెట్టుకునే ఎర్ర నెమళ్ళలో వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, అంటే బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ ఎలాంటి తెలుపీకలు అనేవి ఉండకూడదు. అలా తెలుపు లేని ఎర్ర నెమళ్ళను, ఎర్ర అబ్రాస్ నెమళ్ళను మాత్రమే మనం ఇక్కడ ముసుగు వాడుకోవాలి. అలాగే వాటి తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర అబ్రాస్ నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి డేగలు, ఎరుపుకు మించిన కాకిడేగలు, కాకిడేగలు, గట్టి కాకులు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి.
చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన చోటుకి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబట్టల సేతువాలు, అలాగే ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు అనేవి కూడా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను, ఎక్కడ కోడి చూపు లేని ఎర్ర నెమళ్ళను, బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల తెలుపు లేని ఎర్ర నెమళ్ళను కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవాలంటే ఇట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కానీ లేదా కాకి పింగళాలను కానీ పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తరువాత నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికీ బాగా అపాయం గల కాకులు, తుమ్మిదమైన కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు అనేవి కూడా ఇక్కడ బాగా ఉపయోగపడతాయి. సేతువాలకు పశ్చిమ ఉండకూడదు అండి, పశ్చిమ లేని సేతువాలు అయితే బాగా ప్యూర్ వైట్ సేతువాలు ఉంటాయి కదా, అలాంటివి అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే వీటిని ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో పెట్టుకోవాలన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుకి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, అలాగే మిరపపండు డేగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇంటి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కానీ లేదా కాకి పింగళాలను కానీ పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమళ్ళు లేదా కోడి నెమల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఇటు పరిస్థితుల్లో కోడి నెమళ్ళను కానీ లేదా కోడి నెమల పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత కోడి నెమల పింగళాల తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి గట్టి కాకిడేగలు, అలాగే ఇరుపుకు మించిన కాకిడేగలు, శుద్ధ డేగలు, కాకిడేగలు, గట్టి కాకులు, పచ్చకాకిడేగలు. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్, పచ్చకాకి డేగలు అనేవి ఇక్కడ ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాకి చూపు, డేగ చూపు, అన్ని రకాల కాకి చూపు సంబంధించినవి, వాటితో పాటు డేగలు, అన్ని రకాల పచ్చకాకులు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుక్కి కోడి నెమళ్ళను లేదా కోడి నెమల పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు లేదా డేగ పింగళాలు అనేవి
ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కానీ లేదా డాగ పింగళాలను కానీ పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తరువాత ఎర్ర పొలాలు డాగ పింగళాల తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు. కొన్ని చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, కోడి డాగలు, కోడి పింగళాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కొన్ని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులకు గెలుస్తే ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పటికి కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, తొమ్మిది వన్న కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను లేదా డాగ పింగళాలను మాత్రమే పెట్టుకోవాలా, అలాంటి పెట్టుకుంటేనే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే కాకి చూపు, నెమలి చూపు అనేది ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఉంటుంది. అన్ని రకాల కాకులు, నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లు మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.